మసాలా బాండ్లకు ప్రసిద్ధి చెందిన సంస్థ ఏది? ఐఎఫ్సి అనగా ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్. ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ డిసి యునైటెడ్ స్టేట్స్ లో ఉన్నది. సభ్యత్వం 184 దేశాలు ఉన్నాయి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ మరియు వరల్డ్ బ్యాంకుల మధ్య ప్రధాన తేడా ఏమిటి? ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ స్వల్పకాలిక రుణాలు ఇస్తుంది, కానీ ప్రపంచ బ్యాంక్ ఇవ్వదు. వరల్డ్ బ్యాంక్ దీర్ఘకాలిక రుణాలు ఇస్తుంది, కానీ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇవ్వదు. ప్రపంచ బ్యాంకు ఏ ఖండం యొక్క పేద దేశాలపై దృష్టి పెట్టింది? ఆసియా మరియు ఆఫ్రికా. ప్రపంచ బ్యాంకు యొక్క సాఫ్ట్ లోన్ విండో అని దేనిని పిలుస్తారు? ఐడిఏ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్. ప్రపంచ బ్యాంకు యొక్క ఏ అవయవం ఎఫ్డిఐ ని ప్రోత్సహిస్తుంది? మిగా మల్టీలాటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ. లాజిస్టిక్స్ పనితీరు సూచికను ఇచ్చే సంస్థ ఏది? ప్రపంచ బ్యాంక్. చెల్లింపు సంక్షోభం విషయంలో దేశాలకు ఎవరు రుణం ఇస్తారు? ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ప్రపంచ ఆర్థిక అవుట్లుక్ను ఎవరు ఇస్తారు? ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. గ్లోబల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ను ఇచ్చే సంస్థ ఏది? ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. వేటిని బ్రెట్టన్ వుడ్స్ కవలలు అని అంటారు? వరల్డ్ బ్యాంక్ మరియు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఈజ్ ఆఫ్ డూయింగ్ రిపోర్ట్ ఇచ్చే సంస్థ ఏది? ప్రపంచ బ్యాంక్. ప్రపంచ అభివృద్ధి నివేదికను ఇచ్చే సంస్థ ఏది? ప్రపంచ బ్యాంక్.